జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం తెలుగుదేశం పార్టీలో అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనను సృష్టిస్తోంది. మనందరి దృష్టి గత కొంతకాలం క్రితం అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో ఆయన బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటంటే పల్లె రఘునాథ్ రెడ్డి అవినీతి పరుడు, పల్లె రఘునాథ్ రెడ్డి తన ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీతో కుమ్మక్కైపోయారు, అలాగే కాల్వ శ్రీనివాసులు మరో నాయకుడు పార్టీని జిల్లాలో నాశనం చేస్తున్నారు, కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదు, ఇలాగా ఒక సంచలనమైన ఆరోపణలు బహిరంగంగా చేశారు. దీంతో వెంటనే అందరు నాయకులు కూడా ఆయన మీద పడ్డారు. పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పయ్యవల కేశవ్, పల్లె రఘునాథ్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కళ్ళు అసలు జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన మూలాలేంటి, ఆయన తెలుగుదేశం పార్టీ వాడే కాదు, తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా ఉన్న మమ్మల్ని ఇలా అంటారా, ఇలాంటి కామెంట్స్ చేసి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు దాకా వ్యవహారం వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు స్పందించలేదు. దీనికి కారణం ఒకటి ఉంది. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమన్నా మందలిస్తే ప్రభాకర్ రెడ్డి పార్టీలోంచి వెళ్ళిపోతాడు. 75 మున్సిపాలిటీలో ఒకే ఒక మున్సిపాలిటీ గెలిచిన తెలుగుదేశం పార్టీ, అది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో గెలవటం. దీంతో ఉన్న ఒకే ఒక్క మగాడిని తెలుగుదేశం పార్టీ కోల్పోతుంది. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళడు, బట్టలు ఇప్పదీసి మరీ వెళ్ళిపోతాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డిని టచ్ చేయలేరు. అలా అని చెప్పేసి దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ని కాపాడుకోవాలి. కాల్వ శ్రీనివాసులు, లేకపోతే పల్లె రఘునాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్నారు. మరి వీళ్ళని మందలిస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. సో ఎటువంటి నిర్ణయం తీసుకోలేక అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతూ ఉన్నారు చంద్రబాబు అని చెప్తున్నారు. పోనీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా మందలిస్తే కార్యకర్తల్లో కూడా ఒక రకమైన నిస్తేజం అలముకుంటుంది. కార్యకర్తల కోసం నేను పోరాడతాను అని చెప్పి చెప్తా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అటువంటప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇటు మందలించలేక, ఇటు కాల్వ శ్రీనివాసుల్ని ఏమీ అనలేక, లేకపోతే ఇటువైపు వీళ్ళని మద్దతు ఇవ్వలేక చంద్రబాబు నలిగిపోతున్న నేపథ్యంలో కాల్వ శ్రీనివాసులు ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అదేంటంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను, పార్టీలో ఇంత యాక్టివ్గా ఉండలేను నేను, కేవలం రాయదుర్గం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతాననే సంకేతాలు ఆయన పంపించారు. ఆయనతో పాటుకు మరికొంతమంది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే పార్టీని వీడుతామన్న నర్మగర్భ సంకేతాలు అయితే పంపించారని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఒక ఉత్కంఠ అయితే అనంతపురం తెలుగుదేశంలో నెలకొంది. చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.